నమస్తే వెల్కమ్ టు మైర మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ విలయానికి కారణం బుడమేరు అన్న సంగతి అందరికీ ఇప్పుడిప్పుడే సోయికి వస్తుంది మొదట్లో దానికి లేవు లాకులు ఎత్తలేదు లేని కాలువకు గంటెట్లు పడతాయి అది అని చెప్పి దబాయించిన ఈ చంద్రబాబు సర్కారు ఇప్పుడు తీరా బుడమేరు మునక వల్లనే బు బుడమేరు ఎడగదనడం వల్లనే మొత్తం ఈ ఎడ ముంపుకు గురవడం ఈ ప్రాంతాలని చెప్పి ఒక కంక్లూజన్ వాళ్ళే అంతకు వాళ్ళే ఇచ్చే ప్రయత్నం చేశారు నారా లోకేష్ అదే మాట మాట్లాడిండు తర్వాత చంద్రబాబు గారు అదే మాట్లాడిండ్రు అదేదో దృశ్యం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా అసలు మనకు ఏం తెలియదు మనం ఏం చేయలేదు జస్ట్ సాయిబాబా ప్రవచనాలు వచ్చినాం అని చెప్పి ఒకటే కుటుంబం మొత్తం ఒకటే ఆర్గ్యుమెంట్ మీద ఎట్టయితే నిలబడుతుందో ఇప్పుడు ఈ బుడమేరు రాజకీయం అనేది అట నడుస్తూ ఉందనమాట ఈ బుడమేరు ముంపుకు ముందు అసలు బుడమేరు అనేది ఇష్యూలో లేదు దాన్ని లాగ్ లోపం చేసుడు ఇవన్నీ కాదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఫీల్డ్ విజిట్ చేసి ఇది జరిగిన తదంగం అని చెప్పడంతో అప్పటికి అందరికీ ఒక అంచనా వచ్చిందనమాట సో ఈ బుడమేరును లాకులు ఎందుకు ఆపినారు అంటే ఈ రాధాకృష్ణుడి ఒక పవర్ ప్లాంట్ మునిగిపోతుంది కింద ఆ నీళ్ళని కిందికి వెళ్తే అమరావతికి వరద ముప్పు పె పెరుగుతుంది దాని తర్వాత చంద్రబాబు కరకట కొంప కూడా నీళ్ళలో మునిగిపోతుంది అని చెప్పి ఒక కుట్ర రాజకీయంతోన బుడమేరుకు లాకులు అట్లనే పెట్టేసారు అన్నమాట ముందే హెచ్చరించినట్ట ఇంజనీర్లు అందరూ కూడా ఏమని పెద్ద ఎత్తున వరద రాబోతుంది కింద ఫ్లడ్ కుషన్ చేయాలి క్లియర్ చేయకపోతే కష్టమవుతుంది అప్పటికి మూడు రోజుల టైం కూడా ఉండే కొన్ని గంటల పాటు టైం ఉండి అలర్ట్ చేస్తే జనాలు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతుండే ఈ పనులు ఏవి చేయకపోగా ఇప్పుడు బురద బుడమేరు మీద బురద రాజకీయం చేస్తున్నారు దీంట్లో కీలకమైన విషయం ఏంటంటే ఆ బుడమేరు లాకలాపడానికి ఈయన పవర్ ప్లాంట్ ఒకటి అక్కడ అనుమతి ఇచ్చారు అవి ఆపరేషన్లో ఉన్నాయి దాని మీద మనోడు కొత్త పలుకులు చెత్త పలుకు లెటర్ రాసినా ఒకసారి చదువుదాం చదివిన తర్వాత మళ్ళీ అనాలిసిస్ చేద్దాం జగన్ బుర్రలో బురద తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో బురద రాజకీయం పరాకాష్టకు చేరుకుంది అబద్దాలే పునాదులుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత వరదలపై కూడా అబద్దాలను ప్రచారం చేస్తూ ఆనందిస్తున్నారు ఆయనకు చెందిన రౌత మీడియా తన కడుపు మంటలు దాచుకోకుండా బురద రాజకీయాలపై తన వంతు సాయం చేస్తుంది చంద్రబాబు పని పాట లేదు అందుకే వర వరద ప్రాంతాలు తిరుగుతున్నారని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు తనలా ఎంచక్క హెలికాప్టర్లో రౌండ్ తిరిగి సరిపెట్టుకోకుండా బురదలో తిరగడం ఏంటి అని జగన్ జగన్కు అనిపిస్తుండొచ్చు పరిపాలన చేయడం తనకు తప్ప ఇంక మరెవరికి చేత కాదని జగన్ నమ్ముతుండొచ్చు కానీ ప్రజలు అలా అనుకోవడం లేదు అందుకే తాజా ఎన్నికల్లో జగన్కు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు నిజానికి చంద్రబాబు సరిగ్గా ప్లానింగ్ చేసి ఉంటే జగన్ రెడ్డికి రెండు మూడు సీట్లకు మించి వచ్చేవి కాదు వరద వస్తే రాజధాని అమరావతి మునిగిపోతుంది అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన ప్రచారం నిజమని మళ్ళీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు రాజధాని మునిగిపోయి ఉంటే హైకోర్టు సచివాలయం ఎలా పనిచేస్తున్నాయని ఇంగితం కూడా లేకుండా రోత మీడియా కథనాలు వండివార్చింది తాము చెప్పే అబద్ధాలను ఎంతో కొంతమంది నమ్మకపోతారన్నది జగన్ కో భావన బుడమేరు కట్టలు తెగడానికి ఇబ్రహీంపట్నం వద్దన్న ఇరవై నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మినీ హైడల్ ప్లాంట్ కారణం అని సరికొత్త ప్రచారానికి తెరలేపారు జగన్ రోత మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమని రుజువు చేస్తే ఆ ప్లాంట్లోనూ మా సొంత ఖర్చులతో తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం మా ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని రుజువు చేస్తే దాన్ని జగన్ అండ్ కోకు ఇచ్చేస్తాం వరదల విషయంలో భుజ బురద రాజకీయం చేస్తున్న జగన్ రెడ్డికి వరద బాధితుల విరాళం ఇవ్వడానికి మాత్రం మనసు రాదు సొంత ఇవ్వడానికి మనసు రానప్పుడు తాను ఏర్పాటు చేసిన కంపెనీలు లాభాల్లో ఉన్నాయి కదా ఆ కంపెనీలైనా విరాళం ప్రకటించవచ్చు కదా అంతటి విశాల హృదయం ఆయనకి ఎక్కడిది ఇంతవరకు ఆయన ఒక్కరికైనా రూపాయి సాయం చేసిన సందర్భాన్ని చూశామా రాజ్యసభలో బిల్లుల ఆమోదం పొందడానికి బీజేపీకి నలుగురు సభ్యులు బలమదనంగా కావాలి ఈ కారణంగా వైసీపీకి చెందిన నలుగురిని చేర్చుకోవడానికి బీజేపీ స్కెచ్ చేస్తుంది వైవి సుబ్బారెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ మినహా మిగతా వారందరూ బీజేపీ తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక దాంతో చేతులు కలుపుతారని ప్రచారం జరుగుతుంది ఇది చిత్తపల్కులు ఒకసారి ఈ ఈయన ఈ ఈ పుండాకూరు రాసిన వార్తని మీకు చదివి చూపిస్తా బుడమేరు కట్టలు తెగడానికి ఇబ్రహీంపట్నం వద్ద ఇరవై నాలుగు ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మినీ హైడల్ ప్లాంట్ కారణమని సరికొత్త ప్రచారానికి తెరలేపారు జగన్ రోత మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమని రుజువు చేస్తే ఆ ప్లాంట్ను మా సొంత ఖర్చుతో తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం మా ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని రుజువు చేస్తే దాన్ని జగన్ అండ్ కోకు ఇచ్చేస్తాం అని చెప్తున్నాడు కదా మొత్తం అబద్ధాలు అబద్ధాల ప్రచారం చేస్తున్నది ఎవడు నేను నిన్ననే ఒక వీడియోలో చెప్పిన రెండు దశాబ్దాలను ఈ పుండాకోరు జర్నలిస్టులు జర్నలిస్టులు కాదు వీళ్ళు అత్యంత చీడపురుగులు పెండ పూరుగులు వీళ్ళు లేకపోతే తెలుగు జాతి ఇంకొక రేంజ్ లో ఉంటుండే దీనికి సంబంధించిన ఆధారాలు మీకు చూపిస్తా చూడండి ఒకసారి ఇదో ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు ఆయనకి ఇచ్చిన హైడల్ పవర్ ప్లాంట్ సంబంధించిన పర్మిషన్ లెటర్ ఇది బుడమేరు విషయంలో చిత్తశుద్దితో అడుగులు వేసింది దివాంగ నేత వైఎస్ఆర్ గారు మాత్రమే పోలవరం నీటిని కృష్ణానదిలో కలపడానికి తవ్విన పోలవరం కుడి కాలువలోకి బుడమేరును మళ్లించి తద్వారా ముప్పై ఏడు వేల క్యూసెక్ల నీటిని కృష్ణా వరదల నదిలోకి మళ్లించాలన్నది ఆ రోజు వైఎస్ఆర్ గారి నిర్ణయం విజయవాడను పూర్తిగా వరద నుంచి తప్పించాలనే తపనతో పనులు కూడా చేశారు కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నది నిర్విధా నిర్వివాద అంశం తాను సీఎం పదవిలో రావడానికి సహకరించినందుకు రెండు ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్స్కు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ పదమూడున చంద్రబాబు అనుమతి ఇచ్చింది వాస్తవం కాదా రెండు వేల ఐదులో బుడమేరుకు డెబ్బై వేల క్యూసెక్లు వరద రావడంతో విజయవాడ ముంపుకు గురైంది ఆ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం కోసం నాడు సీఎంగా ఉన్న వైఎస్ఆర్ చర్యలు తీసుకున్నారు జీ కొండూరు మండలం కుంటుముక్కల వద్ద మరో రెగ్యులేటర్ నిర్మించి ఇరవై వేల క్యూసెక్ల కృష్ణానదిలో కలిపేలా మరో డైవర్స్ ఛానల్ తవ్వకంతో పాటు బీడీసీ సామర్థ్యాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూజాక్లెట్ పెంచేలా ప్రణాళిక రూపొందించారు ఇరవై రెండు వందల నలభై కోట్లతో ఆ పనులు చేపట్టేలా రెండు వేల ఎనిమిది ఆగస్టు పన్నెండున నాటి సీఎం వైఎస్ఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బీడీస ఆధునికీకరణ కోసం దానిపై ఉన్న రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ తొలగించాలి అందుకోసం రెండు వేల తొమ్మిది ఆగస్టు నుంచి ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఆ పవర్ ప్లాంట్ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను రద్దు చేశారు ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్లో రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై ఐదున మళ్ళీ రాధాకృష్ణ అనుమతి తెచ్చుకున్నాడు ఎప్పుడు రాష్ట్ర విభజనకు ముందు బీడీసీ ఆధునీకరణ పనుల కోసం రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ గతంలో ఇచ్చిన యూనివర్సిటీ రెండు వేల ఇరవై ఒకటిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది ఆ ఉత్తర్వులపై హైకోర్టు నుంచి రాధాకృష్ణ స్టే తెచ్చుకున్నాడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రెండు వేల పంతొమ్మిది వరకు బుడమేర్ ముంపు నివారణపై దృష్టి పెట్టలేదు నిధులు కేటాయిస్తే ఎందుకు ఖర్చు చేయలేదు చంద్రబాబు బుడమేరు ఆధునీకరణ పనులు చేస్తారంటే ఎవరైనా అడ్డుకున్నారా పద్నాలుగు వేల అధికారంలో ఉండి ఏనాడు బుడమేరు ఆధునీకరణ పట్టించుకొని బాబు ఇప్పుడు డాంబికాలు గోబెల్స్ ప్రచారంతో అబోదాలు చెప్తే జనం నమ్ముతారా కొద్ది మందినైనా నమ్మించే ప్రయత్నం ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారం కొద్ది మందినైనా నమ్మించే మీరు చేస్తున్నది ఏంది మొత్తం నిజాలే రాస్తున్నారా మన భాగవతాలు బయటకు తెలిసిన రోజు తెలుస్తుంది అనమాట కథ ఏంటని మన ఓపెన్ హార్ట్ ఆర్కే విత్ దానికి తీసుకొచ్చే గెస్ట్ల గురించి వాళ్ళ మీద రాసే రో రోతరాతాల గురించి మన రంకు బాగోతల గురించి ఇవన్నీ తెలిసిన నాడు కాండ్రించి ఉమ్మిస్తుంది తెలుగు సమాజం తప్పు జరిగింది కనీసం దాన్ని అంగీకరిస్తూ పశ్చాత్తాపమైన ప్రకటించకపోగా మళ్ళా ఎదురుదాడి ఈ దబాయింపులు ఎట్టిందో చూడండి పేపర్ ఉంది కదా అని ఏది పడితే అది రాస్తే బయట జర్నలిస్టులు ఊనారా పొట్టు పొట్టు తిరుగుతూ ఉన్నారు మనల్ని రెండు రోజులు ఆగితే ఆ డ్రోన్ విజువల్స్ అవి కూడా వస్తాయి అప్పుడు తలకాయ ఏడబెట్టుకుంటారు చూద్దాం మరీ అద్దుపద్దు లేకుండా పోయింది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది ఏమంటాడు వీడు తాజా ఎన్నికల్లో జగన్కు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు నిజానికి చంద్రబాబు సరిగ్గా ప్లానింగ్ చేసుకుంటే జగన్ రెడ్డికి రెండు మూడు సీట్లకు మించి వచ్చి ఉండేవి కావంట అసలు మీకు వచ్చిన నూట అరవై నాలుగు సీట్లు ఏందో దేశం మొత్తం డిస్కస్ చేసుకుంటుంది మీరు తప్ప అసోసియేట్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ తర్వాత ఎలక్షన్ వాచ్ లాంటి సంస్థలు ది మింటు ది క్వింటు ఇట్లాంటి పత్రికలన్నీ మీకు బాగోతలేంది ఈవీఎంను ఎట్లా మ్యానుపులేట్ చేసినాం నలభై తొమ్మిది లక్షల ఓట్లు అడిషనల్గా ఎట్లా యాడ్ అయినాయి ఆఖరికి మన గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన పరకాల ప్రభాకర్ గారే అనుమానం వ్యక్తం చేసినారు ఈ రిజల్ట్స్ మీద ఇవన్నీ మన సోయికి రావు మనం రాయం మనకు తెలిసింది మాత్రమే ఇది మన అజ్ఞానం అన్నమాట రెండు సీట్లు కూడా రావంట రెండు మూడు మీ బతుక్కి మొన్న అసలు ఎన్నికల్లో మీ మీది గెలిచింది ప్రజా తీర్పుతోనే అన్న నమ్మకం మీకుందా ఉంటే మీకు నిజంగా దమ్ముంటే ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మళ్ళొకసారి ఎలక్షన్స్ ఓ రండి చూద్దాం ఆ దమ్ముందా చెప్పు మీ చంద్రబాబు నువ్వు ఫోన్ చేస్తే సింగిల్ కాల్కు దూరంగా ఉంటారు కదా ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి తెలుగు ప్రజల మీద నుంచి ఎందుకు తొక్కలో ఈ ఈవీఎం ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయడం అని చెప్పి ఒక మాట చెప్పి రాజీనామా చేయించే ప్రయత్నం చేసి చూద్దాం ఓటు పోటు ఎట్లుంటుంది ఈసారి తెలుస్తుంది మీకు జగన్ బుర్రలో బురదనంట ఫస్ట్ మన మన బుర్రల్లో పెండ నింపుకున్నాం మనం ఈ విషయం బయటకు తెలియకుండా ఇదే మన మన కులపోళ్ళు మన సామాజిక వర్గం పత్రికలు మన మీడియా సంస్థలు చెప్పిందే నిజమని ఒక భ్రమల్లో ఉంటాం అనమాట డ్రామా హెలూజినేషన్లో సో ఇది మిత్రులారా ఈ రాధాకృష్ణుడి చిత్తపల్కు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా మీడియా నైన్ మికేవియర్ థ్యాంక్ యూ